SQL server lo variables ee vidhanga declare chestam anedi ee video tutorial lo telusukundam. So variables ni declare chese mundu manam gurtu pettukovalsindi enti ante variables tho paatu manam data type ni kuda manam mention cheyali. So variables anevi C language python lo manaki ee vidhanga untayo SQL server lo kuda same ade vidhanga untayi. So ikkada data types manam C language lo gaani python lo gaani int ledha var char టెక్స్ట్ అయితే వేర్ కేర్ అని చెప్పి మనం సీక్వల్లో మనం మెన్షన్ చేస్తాం. సో వన్స్ మనం వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత మనం వాల్యూస్ అనేవి అసైన్ చేయాలన్నమాట. అంటే సమ్ ఏజ్ ఈక్వల్స్ టు 3 అని కనుక మీరు అసైన్ చేయాలనుకుంటే సెట్ వాల్యూని యూజ్ చేసి అసైన్ చేస్తారు. అదేవిధంగా అవుట్పుట్ని కనుక చూడాలి అనుకుంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అట్ ది రేట్ మై వేరియబుల్ అని చెప్పి మనం ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాం, దానికి సమ్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో అట్ ది రేట్ మై వేరియబుల్ ముందు మనం డిక్లేర్ ఈ కీవర్డ్ని కూడా యూజ్ చేయాలి. సో వన్స్ అట్ ది రేట్ మై వేరియబుల్ తర్వాత నెక్స్ట్ డేటా టైప్ అనేది కూడా మనం అసైన్ చేయాలన్నమాట. సో అది ఇంటా, డెసిమలా లేదా వేర్ క్యారా అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ తీసుకుంటుంది ఏంటంటే ఇంట్ వాల్యూని తీసుకుంటున్నాను. మనం చేయాల్సింది ఏంటంటే అసైన్ చేయాలి. సో అట్ ది రేట్ మై ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అనేది నేను అసైన్ చేయాలి. సో దానికి నేను యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే సెట్, సెట్ అట్ ది రేట్ మై ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని చెప్పి వాల్యూని అసైన్ చేశాను. సో ఇప్పుడు అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే సెలెక్ట్, సెలెక్ట్ అట్ ది రేట్ మై ఇంట్ అని కనుక మనం టైప్ చేసినట్లయితే మనకి ముందుగానే ప్రీడిఫైన్గా SQL ఇంటెల్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది వేరియబుల్ని. సో వన్స్ ఈ విధంగా సింటాక్స్ అవ్విన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనే వేరియబుల్ని 3 వాల్యూని మనకి వేరే స్టోర్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ అదే నేను ఏమన్నా అప్డేట్ చేయాలనుకుంటే అట్ ది రేట్ మై ఇంట్ ప్లస్ 1 కనుక నేను యాడ్ చేసినట్లయితే ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకి ఏంటంటే ప్రీవియస్గా 3 ఉండేది, 3కి మళ్ళీ 1 యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ అనేది కూడా మనకి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవి చూపిస్తుంది అన్నమాట. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ కనుక చేసినట్లు అయితే మనకి ఈ విధంగా 4. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం SQL సర్వర్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసి అసైన్ చేస్తాం. సో ఇటువంటి మరెన్నో ట్యుటోరియల్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెర్నర్స్ పేజ్.